సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పీతలు తీసుకోవడానికి పీతల మార్కెట్ వెళుతున్నాం అంటే కర్రలపాలెం దగ్గర ఉన్నటువంటి తుమ్మలపల్లి అక్కడికి వెళ్ళిపోయి పీతలు అక్కడ దొరుకుతాయి అది తీసుకొని వాటి గురించి తెలుసుకుందాం ఓకే స్టార్ట్ ఇప్పుడు నిడుబురూలు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆదివారం ఇప్పుడు మనం కరలపాలెం మీద గుండా తుమ్మలపల్లి వెళుతున్నాము నిడుబురుల నుంచి కరలపాలెం పదహారు కిలోమీటర్లు ఉంటుంది అలాగే బాపట్ల నుంచి కరలపాలెం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది కర్రలపాలెం నుంచి పక్కనే నిజాంపట్నం ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం పీతలు కొనుగోలు చేయడానికి మనం తుమ్మలపల్లి అనే గ్రామం వెళ్తున్నాము కరలపాలెం పక్కనే ఉన్నటువంటి తుమ్మలపల్లి ఇప్పుడు మనం వెళ్తున్నాము ఉదయం పూట బయలుదేరాము ఈ యొక్క పీతలు గురించి తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఈ యొక్క పీతల రకాలు ఆరు వేల ఏడు వందల తొంభై మూడు జాతులు గుర్తించబడ్డాయి ఈ పీతల్లో అయితే కొన్ని కథనాల ప్రకారం ఈ యొక్క జాతికి ఈ జీవులకి మరణమే లేదని తెలుస్తుంది మంచినీటిలో అలాగే నీరు లేకుండా భూమి మీద కూడా నివసిస్తాయి ఈ రోజుల్లో చికెన్ మటన్ ఎక్కువ ధరలు కలిగి ఉంటున్నాయి పీతలు చౌకగా లభిస్తాయి వ్యాపారం కోసం చికెన్ మటన్లు కెమికలు ఇంజెక్షన్ ద్వారా తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు కలిగే ఉండే విధంగా ఇప్పుడు మనం కర్రలపాలెం వచ్చున్నాము కర్రలపాలెం ఏటీఎం దగ్గర క్యాష్ తీసుకొని మనం తుమ్మలపల్లి బయలుదేరదాం అలాగే క్రాస్ చేసిన బ్రీడింగ్ కలిగినటువంటి చికెన్ మటన్లు తయారవుతున్నాయి ఇది ఆరోగ్యానికి హానికరం కానీ ఈ పీతలు చాలా చాలా ప్రకృతి సిద్ధంగా ఇటువంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా చెరువుల్లో మందులు వేసి పెంచినవి కాకుండా సహజ సిద్ధంగా మన జాలరులు ఈ యొక్క వాహనాలు ఏంటంటే మనకి పక్కన నిజాంపట్నం హార్బరు రోడ్డు వేస్తున్నారు లోపల సముద్రం లోపలికి ఆ యొక్క మెటీరియల్ తీసుకెళ్తున్నటువంటి లారీలు అన్నమాట ఇవి అయితే మన జాలరులు కాలువలు పంట పంటగట్లు మీద సముద్రపాయల్లో దొరికినటువంటి పీతలు మనకి ఇస్తారు కనుక ఆరోగ్యానికి మంచి ఆహారం ఈ యొక్క పీత దీనిని ఎండ్రకాయ అని కూడా తెలంగాణ పరిసర ప్రాంతాలలో పిలుస్తారు చాలా పోషకాలు మెండుగా ఉంటాయి ఈ పీతల్లో చాలా రుచికరంగా కూడా ఉంటాయి ఇందులో విటమిన్ బిట్వెల్వ్ ఖనిజాలు ఖనిజాలు అంటే ఫాలెట్టు ఐరను నియాసిను సిలినియం జింక్ ప్రోటీన్ పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి గుండె జబ్బులు తగ్గించడంలోను ఎర్ర రక్త కణాలు పెరగడంలోను మెదడును బలంగా ఉంచడంలోనూ తోడ్పడతాయి పీతల కూర ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దేహానికి చాలా మంచిది అయితే బ్రౌన్ కలర్ పీతలు ఎక్కువగా తీసుకుంటే విషపూరితమని వైద్యులు చెబుతున్నారు ఇట్లా పంట కాలవల్లో ఆ యొక్క గట్ల మీద సేకరించినటువంటి పీతలు మనం తీసుకోవడానికి వెళుతున్నాము తుమ్మలపల్లి అనే గ్రామానికి ఈ రోజుల్లో మనం తీసుకునే స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఈ పీతల వేపుడు లాంటివి తీసుకుంటే మంచిది ఈ పీతల పులుసు వండుకోవడం కూడా చాలా తేలిక ఇవి ఈ పీతల్ని సాల్ట్ వాటర్లో కడిగేసి అక్క ఆ పాన్నం తీసుకొని దాని మీద ఆయిల్ వేసి మిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు అట్లా వేసిన తర్వాత పేతలో వేసి సిమ్లో ఉంచుకొని తర్వాత ఒక స్పూన్ సాల్టు అలాగే పసుపు కారం వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పది నిమిషాలు నానబెట్టి దాంట్లో కలిపేయాలి తర్వాత జీలకర్ర వేయించిన జీలకర్ర ధనియాలు కరివేపాకు తర్వాత తగు మొత్తంలో వాటర్ వేసుకొని మనం ఈ విధంగా వండుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చున్నాము ఇక్కడ మన జాలర్లు దగ్గరికి మరి యొక్క గృహాలు ఈ విధంగా ఉంటాయి యొక్క తుమ్మలపల్లి గ్రామంలో మరి ఇప్పుడు ఒక ప్రయత్నం చూసే ప్రయత్నం చేద్దాము మన జాలర సోదరుడు సేకరించినటువంటి పంట పొలాల్లో గట్లల్లో సముద్ర తీరాల్లో ఇతర ఇసుక రంధ్రాల్లో చేసుకున్నటువంటి మన ఉన్నటువంటి పీతల్ని మనం చూస్తున్నాము ఇవి ఒకేసారి లక్షల గుడ్లను పెడతాయి వీటికి ఐదు ఆరు జతల కాళ్ళు ఉంటాయి వీటిని శుభ్రం చేసేటప్పుడు ఆ యొక్క డిప్పను తీసేసి మెప్పలను తీసేసి శుభ్రం చేసుకొని చేయవలసి ఉంటుంది ఈ యొక్క పీతల్ని మనం తీసుకుంటున్నాము ఇవి యొక్క రేట్లు కేజీ మూడు వందలు చూస్తున్నాం మనం పీతల్ని కేజీ మూడు వందల ధర మనం వెచ్చించి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇవి సహజ సిద్ధంగా దొరికినటువంటి ఆహారం కింద మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం పీతలు తీసుకొని బయలుదేరాము వీటిని మనం ఒక చోటకి వెళ్ళి శుభ్రం చేసే ప్రయత్నం చేద్దాము ఈ విధంగా తీసిన తర్వాత ఈ యొక్క పీతల్లో రకాలు ఉంటాయంట అయితే మనం చెప్పుకున్నాం పీతల్లో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు రకాల జాతులు ఉంటాయని చెప్పి అయితే మనకి ఈ యొక్క కరెలపాలెం యొక్క ప్రాంతంలో మనకి నల్ల పీతలు బాగా దొరుకుతాయి అయితే ఈ యొక్క పీతల్లో ఆడపీతలు మగపేతలు అని మనం గుర్తించవచ్చు ఆడపీతలు ఏంటంటే ఇక్కడ కింద వైపు చూసినప్పుడు వాటికి చారలు ఉంటాయి మగపీతల కంటే ఆడపేతలు బాగా రుచిక రుచికరంగా ఉంటాయి అని చెప్పి నానుడి మనం ఆడ ఆడపేతల్ని తేలికగా గుర్తు గుర్తుపట్టవచ్చు అంటే పీతల్ని వెనకవైపు వైపు తిప్పి చూసినప్పుడు వాటి యొక్క పొట్ట మీద చారలు ఉంటాయి అంటే లోపల గుడ్లు ఉంటేవి ఇవి లక్షల లక్షల సంఖ్యలో గుడ్లను పెడతాయి ఇప్పుడు ఇది సుచారు కదా అట్లా కింద రంగు ఉంది ఇదంతా ఆడపేత్ అన్నమాట ఇది ఇవి రుచికరంగా ఉంటాయి అని చెప్పి అక్కడ మనకి పీతలు ఇచ్చిన వారు మనకు చెప్పడం జరిగినది వీటిని శుభ్రం చేసుకొని వంట వంటకానికి ఉపయోగించవచ్చు ఈ యొక్క పీతలకి కుండేలు ఉంటాయి ఆ యొక్క ముందు కాళ్ళతో ఇవి ఆహారాన్ని అంటే వేరే ఏదైనా క్రిమి కీటకాలని తీసుకునేటప్పుడు ముందు యొక్క ఆ యొక్క పాదాలతో అవి పట్టుకొని కట్ చేసి యొక్క ఆ యొక్క క్రిమి కీటకాన్ని తీసుకుంటాయి ఈ విధంగా కుండల్ని కట్టి ఉంచడం ద్వారా ఆ యొక్క కుండల్ని మనం కట్టి ఉంచకపోతే మనకి ప్రమాదం కాబట్టి అలా కట్టి మనకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవి నీళ్ళల్లోనూ బయట నీరు లేకపోయినప్పుడు బయట కూడా ఈ విధంగా బుర్రీలలో సముద్రపు ఇసుక మేటలలో రంధ్రాలు చేసుకొని ఉంటాం అన్నమాట మనం చూస్తున్నాం అంటే మొత్తం కేజీ నర తీసుకోవడం జరిగింది కేజీ మూడు వందల కడికి కొనుగోలు చేయడం జరిగింది బయట మార్కెట్లలో ఈ రేటు ఎక్కువగా ఎక్కువగానే ఉంటుంది అంటే మనం మన సోదరులు జాలర్ సోదరులు వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి మనం తీసుకోవడం అన్న రేటు తక్కువగా వచ్చినది ఓకే నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకొని వాటి గురించి చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్ చూసాం కదా పీతల్ని నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకొని వాటి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు